నేను సైతం నా నగరం కోసం కార్యక్రమంలో పలువురు భాగస్వాములు అవుతున్నారు. రేకుర్తి మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు శ్రమదానం చేశారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాలను పరిశీలించి నీరు నిలిచిన ప్రాంతాలను చదును చేశారు. దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పిలుపు మేరకు పలు ప్రాంతాల నాయకులు, ప్రజలు పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నారు. 50వ డివిజన్ రేకుర్తిలో టీఆర్ఎస్ నాయకులు రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసే కార్యక్రమం నిర్వహించారు. రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమం ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ చౌరస్తా వద్ద గుంతలుగా ఉన్న రోడ్లను చదును చేశారు. సిమెంటు, కంకర, ఇసుక తెప్పించి నీరు నిలిచి ఉన్న ప్రాంతాలను పూడ్చారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్తయ్య కూడా శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్, కానిస్టేబుల్ సత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు రాచకొండ నరేష్, మాజీ ఉప సర్పంచ్ గోలకిష్టయ్య, ఫాస్టల్ నతానియోల్, పర్వతం తిరుపతి, బాలాచారి, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా తిరిగినాయపో చాలు, ఇట్లకెళ్ళి వెహికల్స్ పోకపోతే అదే మస్తు గట్టిగా ఆరిపోద్ది. ఎక్కడైనా లొందలున్నా, మరి నీళ్లు నిలిచి ఉన్నా, కచ్చా కాలువల ద్వారా నీళ్లు తీసివేసి, మరి మొరం పోసి, కంకర పోసి, ఏ లొందలు లేకుండా, ఎక్కడ నీళ్లు నిల్వకుండా స్వచ్ఛతగా ఉండాలని నేను నా కోసం, నా నగరం, నా నియోజకవర్గమని బయలుదేరుతున్న మన మంత్రివల్లియూరు కమలాకర్ అన్న కొరకు అందరూ కూడా, ఎవరి ఊరు వాళ్ళు, ఎవరి వాడవాళ్ళు, ఎవరి ఇల్లు వాళ్ళు, శుభ్రత చేసుకొని ఎక్కడా నీళ్లు నిల్వకుండా, ఎక్కడా లొందలు లేకుండా ఈ నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, అందరూ ముందుకు పోవడానికి మేము అనుకోనే ఈ ఇందులో భాగంగా మేము ఇలా రేకుర్తిలోని 50వ డివిజన్లో ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, మరి ఇక్కడ రేకుర్తి రోడ్డు మీద లొందలు బాగా ఉన్నాయి, నీళ్లు కూడా నిలిచినాయి కాబట్టి ఇవాళ సిమెంటు, కంకర కలిపి ఇక్కడ వాటిని చదును చేసి ఇక్కడ ఎలాంటి నీళ్లు లేకుండా. రేకుర్తి శివారులోని బుడగజంగాల కాలనీని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఇతరులు సందర్శించారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులను పరామర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేదని, మెరుగుదలకై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీలోని ప్రధాన రహదారిపై పూర్తిగా నీరు నిలిచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. బుడగజంగాల కాలనీ వాసులకు మంత్రి చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని నందెల్లి ప్రకాష్ హామీ ఇచ్చారు.